మారుతి అనాథాశ్రమంలో 14 ఏళ్ల బాలికపై 7 కాలంగా వేణుగోపాల్ అనే వ్యక్తి అత్యాచారం చేస్తున్నాడు. తీవ్ర అనారోగ్యానికి గురై మరణించింది బాలిక. 7 కాలంగా జరుగుతున్న ఇది దారుణం వేణుగోపాల్ చేసిన దారుణానికి సహకరించారు ఆశ్రమ నిర్వాహకురాలు విజయ మరియు సిబ్బంది. సికింద్రాబాద్ బోయిన్పల్లికి చెందిన బాలిక తల్లిదండ్రులు మరణించడంతో ఆశ్రమంలో చేర్పించారు బంధువులు. ఆశ్రమంలోనే 5వ తరగతి వరకు చదివింది ఆ బాలిక. సంవత్సరం నుంచి బాలికను బెదిరించి అత్యాచారం చేస్తున్నాడు నిందితుడు వేణుగోపాల్. జ్యూస్ లో మత్తు మందు కలిపి అత్యాచారం చేశాడు వేణుగోపాల్. బయటకు చెప్తే ప్రాణాలు తీస్తారని బాలికకు విజయ బెదిరింపులు చేసింది. మార్చి 21న బాత్రూంలో జారిపడిందని బంధువులకు సమాచారం ఇచ్చింది విజయ. ఇంటికి తీసుకెళ్లిన బంధువులు మర్మాంగాల ప్రాంతంలో తీవ్రమైన ఇన్ఫెక్షన్ను గమనించారు. బాలిక ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నప్పటికీ బంధువులకు అప్పగించి భరోసా కల్పించారు. ఆ తర్వాత బాలికను నింబోరి అడ్డాలో ఉన్న ఆశ్రమంలో చేర్పించారు బంధువులు. ఆగస్టు 4న ఆరోగ్యం మరింత విషమించడంతో నీలోఫర్లో చేర్పించారు నిర్వాహకులు. చికిత్స పొందుతూ బుధవారం కన్నుమూసింది బాలిక. నిందితులను రిమాండ్కు తరలించారు పోలీసులు. ఘటనపై స్త్రీ శిశు సంక్షేమ శాఖ 4 సీనియర్ సభ్యులతో కమిటీ వేసి ఆగస్టు 20లోపు పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఈ ఘటనపై ఏఎస్పీ ఏసీపీ స్థాయి అధికారులు తో విచారణ జరిపించాలని డీజీపీకి లేఖ రాశారు శ్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులు. కాలనీలో ఈరోజు చాలా దారుణంగా చిన్న పాప 14 సంవత్సరాల పాపని ఈరోజు రేప్ చేసేసి తన కనీసం ఆనవాళ్ళు తెలియకుండా చేయాలనే ప్రయత్నం చేశారు. ఈరోజు వాళ్ళ బాబాయి కంప్లైంట్ చేసే నేపథ్యంలో ఈరోజు బయటకు వచ్చింది. సో అంటే లేదు అంటే మనకు ఇప్పటి వరకు కూడా ఆ విషయం బయటకు వచ్చింది. తనకు ఒక అనాథ బాబాయ్ ఒకడు ఉన్నాడు, ఆ బాబాయ్ కంప్లైంట్ చేసింది కాబట్టి బయటకు వచ్చింది విషయం. లేదంటే అనాథ పిల్లలకి ఇంకా ఎంతో మంది ఉన్నారు, ఎవరు లేని పిల్లలు ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఇంకేం జరుగుతుంది, ఎలా ఉండుంటుంది, ఇవన్నీ కూడా ఆరాధించాల్సిన పరిస్థితి కూడా ఇప్పుడు మొదలవుతుంది. కాబట్టి మీరు దయచేసి గవర్నమెంట్ ముందుకు వచ్చేసి మీరు ఒక టీంని తయారు చేయండి. ఈ టీంలు ఆ టీంలు కాదండి, పనిచేసే టీంని తయారు చేయండి. పనిచేసే టీంని తయారు చేసి ఎక్కడ ఏం నడుస్తుంది అనే దాని గురించి మీరు మాట్లాడాలని కోరుకుంటా ఉన్నాము. ఇలా మీరు ఫామ్ హౌస్లో కూర్చుంటే కాదండి, మీరు బయటికి రావాలి. మీరు మహిళా సంఘాల తరఫు నుంచి మేమందరం కూడా పెద్ద ఎత్తున ధర్నా చేయడానికి రెడీగా ఉన్నాము. ఇలాంటి సంస్థలకి మీరు పర్మిషన్ ఇచ్చే ముందు ఒక్కసారి ఎంక్వైరీ చేయాలని మేము గట్టిగా కోరుకుంటా ఉన్నాము. ఇలాంటివి ఇంకా రిపీట్ కాకుండా చూడండి. కాంగ్రెస్ తరఫు నుంచి మేమందరం కూడా ఫైటింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మీరు తొందరలో ఇలాంటి చర్యలు జరగకుండా మళ్ళీ రిపీట్ కాకుండా మీరు గట్టి నిర్ణయాలు తీసుకోవాలని కోరుకుంటా ఉన్నాము.